హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సునీత లాక్స్ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ మిరియాల చారండి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. జ్వరం వచ్చినప్పుడైనా జలుబు చేసినప్పుడైనా నోటికి ఎంతో కమ్మగా అనిపిస్తుంది. ఈ స్టైల్లో చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. దీనికి కావాల్సినవి ఒక స్పూన్ మిరియాలు తీసుకొని ఇలా చిన్న రోట్లో వేసుకోవాలి, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి, ఓ 5-6 రెమ్మల ఎల్లిపాయ వేసుకోవాలి. ఇవి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలండి. చూడండి, ఈ మాత్రం దంచి పెట్టుకోండి. ఇలా దంచాక ఓ కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు 1 స్పూన్ వేసుకోవాలి. ఓ 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. పెద్ద టమాటాని 4 పచ్చిమిర్చిని ఇలా పెద్ద ముక్కలుగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి 1-2 నిమిషాల పాటు. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇవి మెత్తగా అయ్యే వరకు. ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో పసుపు వేస్తే చారుకు బాగా పడుతుందండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. రసం నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానేసుకొని ఇలా నీళ్ళు నీళ్ళుగానే తీసుకోవాలి రసాన్ని. ఈ చింతపండు రసం పోసుకొని ఒకసారి అలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇది ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యే దాంట్లో మనం దంచి పక్కన పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇంకో 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అయిన దాంట్లో కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు 1-2 కొమ్మలు ఇలా వేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ కొంచెం బాయిల్ అవ్వనివ్వండి ఇలా కలుపుతూ. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఈ రసం రెడీ అయిపోయిందండి మనకి. ఇలాగానే చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి, ఇష్టంగా తింటారు. ఈ రసం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.